Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. Sir, నటునిగా మీది 5 దశాబ్దాల ప్రతిహత వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్ే పొందారు కడప రెడ్డి. నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పేసి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నాను? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే, అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు కాస్ట్యూమర్స్ వాళ్ళంతా తీయండి సార్, ఓ సినిమా మేమంతా బతుకుతాం అని అంటే దానికోసం అని మొదలెట్టాడు. బడ్జెట్లో తెద్దాం, చక్కటి బడ్జెట్ వేసి 1 మంత్లో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి, 3 లక్షలు 4 లక్షల్లో కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం అని ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకునే నాకు కడపరెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడపరెడ్డమ్మ తీసా. కడపరెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడపరెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3 గంటల ఏదలికి భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు 2వ సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి అన్ని చెప్తే బాగాది ఇవాళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3 గంటల ఏదలికి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నువ్వు రెడ్పంట మొదలెట్టారు. అంతా ఇతనికి కోపం వచ్చింది. సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి, ఒక 4 పార్ట్నర్స్ కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7 లక్షలు మిగిలింది, తలా ఒక 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలు పెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక మనం సినిమా తీయకూడదా అని చెప్పి మానేశారు. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నా. నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఇడికి కోపం. ఓకే, అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వలేదు చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. ఓకే, అంతేగాని ఓ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మేము ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని నేనే. ఓ సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు. అసలు కావాలి నా పిల్లలకు ఓ కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది, రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదు. అందులో అనుకోలేదండి, అసలు సినిమాలు తీద్దాం ఊరికే డబ్బులు సంపాదించేద్దాం. ఆయన పైగా రామారావు ఎంత మంచాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలు అన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్ కాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షలు పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి, ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే ఒక డేట్లు ఇచ్చేవాడు, ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి. ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు ఆ ప్రొడ్యూసరు.
కారులో రావాలి ఆయన, రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అటు అంత మంచి యోగ పురుషుడు, మామూలుగా పెద్ద మనిషి ఒక ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలినళ్ళు అంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి, అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు బాగుపడాలి, వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట, మన చుట్టూ ఉన్నవాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికి చెప్పండి, ఎవడికాడ నా స్వార్థం తప్ప, ఇంకో రెండు గేట్లు కట్టించాను, ఇంకో రెండు మెడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు. వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా మీకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి కదా? అవునండి, చాణక్య చంద్రగుప్త అన్నింటిలో. చాణక్య చంద్రగుప్త చూసి ఉంటారు, ముగ్గురు మహానుభావుల మధ్య నేను నటించాను. అవును, సత్యనారాయణకి అసిస్టెంటు, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిన్నె నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కాదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆ వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి ఏ వేషం వేసినా. ఇప్పుడు రామారావు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్ వేశానంటే మరి ఆ పోటా పోటీ ఉండేది కదా, ఆ పోటా పోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు, ఇవాళ ఆర్టిస్టులు రావట్లేదు. నేను మీ లాస్యాని. హలో ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయినండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.